రండి నువ్వు లేరారా గురుజీ. మహేష్ బాబు ఎలా ఉంటాడు రా, మిల్క్ బాయ్ లా ఉంటాడు. నువ్వు ఎలా ఉంటావు రా, మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటావు. అడగాలి కదా, రాజధాని అది ఒక రాజధాని కూడి పెట్టేస్తుందా? సార్ సార్ సార్, ఏంటి సార్ అది? రాజధాని కూడి పెడుతుంది నీక. ఏంటి మమ్మీ ఎవడు? రాజధాని కూడి పెడుతుంది నీక. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట మార్క్ కొట్టండి. ఐ వాంట్ టు నిలదీస్ ఫై. ఇక మొదలెడదామా? నాగరాజ్ గారు వేసుకోండి. తుగ్లక్ మామా, 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 తుగ్లక్ మామా. వెన్ ఆర్ యు గోయింగ్? వెన్ ఆర్ యు గోయింగ్? వెన్ ఆర్ యు గోయింగ్? వెన్ ఆర్ యు గోయింగ్? మొత్తం దచేసావ్, మొత్తం దచేసావ్, మొత్తం దచేసావ్, మొత్తం దచేసావ్. 100% కరెక్ట్ అండి. ధరలు పెంచేసావు, ధరలు పెంచేసావు, ధరలు పెంచేసావు, ధరలు పెంచేసావు. అప్పుల్లో తోసావు, అప్పుల్లో తోసావు, అప్పుల్లో తోసావు, అప్పుల్లో తోసావు. పరమ పాపి తుగ్లక్, పరమ పాపి తుగ్లక్, మళ్ళీ రాకు బాయ్ బాయ్, మళ్ళీ రాకు బాయ్ బాయ్. గజ్రబు హరిరామ్, కృష్ణరాధం, జగన్మోహన్ రెడ్డి, క్యా హువా, హలో, క్యా హువా. ఇంట్రో అయితే అరే నీ అబ్బా. చూశానన్నయ్యా, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్యా, నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దన్నయ్యా, నేను పోతాను. ఎక్కడయ్యా నీ వాగ్దానాలు అంటే అన్ని మద్య షాపులో ఉన్నాయి. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం? ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? అంటే అది ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బ్యావకు. చిన్న కదండి, ఏం లేదు. ఒక తల్లికి ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు వచ్చేసేమో కష్టపడి వాళ్ళ అమ్మకి పచ్చడేసి అన్నం పెడుతున్నాడు, చిన్న కొడుకేమో చాలా ఈజీగా తపాలాలు, బిందెలు, అన్ని తాకట్లు పెట్టి అమ్మేసి వాళ్ళమ్మ బిర్యానీ తెస్తున్నాడు. చిన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ అమ్మగారు చిన్న కొడుకును మెచ్చుకుంటుంది, నా కొడుకు బిర్యానీ తెస్తున్నాడు నాకు అని. 2 సంవత్సరాల తర్వాత ఆ చిన్న కొడుకు బయట ఉన్నాడు, వాళ్ళ తల్లి బయట ఉంది. పెద్ద కొడుకు తర్వాత పెద్ద ఆ తల్లికి పెద్ద కొడుకే మళ్ళీ ఆసరా అయ్యాడు. సింపుల్ సింపుల్ లాజిక్. ప్రస్తుతం ఉన్న జనాలు కూడా సేమ్ వచ్చే ఆ స్కీమ్స్ ఉన్నాయి చూసారు, ఆ స్కీమ్స్ కి ఆశపడుతున్నారు. ఆ స్కీములు కట్టేది ఎవరంటే డబ్బులు వాటికి మళ్ళీ మళ్ళీ మేమే. ఇంకెలాగా ఇలా, ఇది కరెక్ట్ కాదు, ఇది వ్యత్యాసం. ఎంతవరకు సమంజసం? వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.